పేపర్ చూసినా ఇలానేమో బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇదే బొమ్మల బొమ్మలు చూడలేకన్నా మన పేపర్ సదానే కానప్పుడు మన బొమ్మలు చూసి ఏం చేసుకుంటాం కానీ ఏదో ఏకొచ్చినా అని చెప్పేసి అనుకుంటున్నా. మెల్లగా ఉప్పలకు వచ్చిన ఉప్పల దగ్గర స్పెషల్ ఉంది ఈరోజు. ఏం స్పెషల్ తెలుసా? ఏం చికెన్ మటన్ అనుకుంటున్నా. చికెన్ మటన్ స్పెషల్ కాదు ఈరోజు. ఓ సార్ దగ్గరకు వచ్చిన గా సారు అందరికీ అన్ని పనులు చేసి పెడుతుండు. ఎవరు అడిగినా నేను ఉన్నా అని చెప్పేసి అంటున్నంట. ఎవరు ఇంత ఫోన్ కొడుతుందాలంట ఆయన పోతాడంట అన్ని పనులు చేసి పెడతాడంట. మరి గా సార్తో ముచ్చట చేస్తున్నా, జర మీరు చూస్తుండండి. మరి గా సార్ పేరు ఏందో తెలుసా? నరేష్ సారు. మరి ఆయన ఏం చేస్తుంది తెలుసా? ఒక ఫౌండేషన్ పెట్టిండు. గా సార్ నోటుల నుంచి మనం విందాము. గా సార్ ఎట్లా చెప్తారు గట్ల మీరు చూస్తున్నాను. సారు నమస్తే. నమస్తే. ఏమైంది లచ్చన్న, గిట్ల వచ్చినావు, చాలా దూరం వచ్చినావు. ఇయో సారు, రాత్రి ఏమో నీ గురించి సౌడి కాడే చెప్పారు. జర మా అన్న కూడా చెప్పే నీ గురించి. జర ముచ్చట చేయమని వచ్చిన సారు. జర ఏమనవు కదా? ఏమన్నా జర ముఖానికి అది దొరుకున్నా జర కింద కానొచ్చుకుంది. అరే నువ్వు కూడా పెట్టుకో. ఏ నువ్వు వస్తే వచ్చినావు కానీ మాస్క్ లేకుండా వచ్చినావు. ఫస్ట్ నువ్వు మాస్క్ డాక్టర్ల దగ్గర అమ్మతలేరు సార్. ఏం చేయాలి సార్? ఇది ఏం చేద్దాం? ఈ కోవిడ్ అనేది మనకు ఫస్ట్ టైం కాబట్టి ప్రపంచానికి మాస్కులు శానిటైజర్లు కొద్దిగా కష్టమే అవుతుంది. అయినా కూడా మనం కొద్దిగా కష్టపడైనా తెచ్చుకొని వాడుకోవాలి. మాస్క్ పెట్టుకో, ఇంత శానిటైజర్ పెట్టుకొని. తీయనికి వస్తలేదు సారు. సారు వచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఇది పడేదేమో జేబులో పెట్టుకుంటా దీని కూడా. మళ్ళీ పోయేటప్పుడు పెట్టకుండా లేస్తా సారు. మంచిది మంచిది ఉన్నా లేకపోతే రోడ్ల మీద పడేస్తా గుర్తారంట కదా. ఇది ఏమి చెత్తకుండా అది ముద్దుగా కాళ్ళ దగ్గర పెట్టుకున్నది. ఇప్పుడు దీన్ని మూతికి దొరకాలనా సార్? దొరుకోవాలి దొరుకోవాలి. కరోనా తరిమి కొట్టాలంటే మనం మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి. వాడాలనా? వాడాలి కంపల్సరీ. అనుకోవద్దు. ప్రతిసారి మనం మాస్క్ పెట్టుకుని మాట్లాడుకోవాలి, అదే అందరికి క్షేమం. కానీ ముద్దుగున్నవి కానీ ఇక్కడనే తెల్లగడ్డం వచ్చి విషయాలు ఏమైనా అల్లగున్నాయి ముద్దుకున్నాం. జర ఇంకొచ్చా కిందకనే జర మా వాళ్ళు కూడా చూస్తారు కదా అందరు. సరే అందరు చూడ అందరు కూడా చూడాలి కదా మనం. ఇంత సారు ముచ్చట చేస్తాం. ఇప్పుడు ఏదో ఫౌండేషన్ పెట్టినామంట, ఏం పెట్టినాం సార్? అవును, వాస్విక్ ఫౌండేషన్ అని మా అబ్బాయి పేరు మీద పెట్టడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా కోవిడ్కు ముందు నుంచి కూడా మనం జిల్లాల వ్యాప్తంగా సేవలు అందించినాము. ప్రస్తుతం కోవిడ్ ఉన్నాం. నిన్న కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టినాం మా విలేజ్లో. సో రెండు రకాలుగా వాస్విక్ ఫౌండేషన్ అనేది సేవలు అందిస్తుంది ప్రస్తుత ఈ కోవిడ్ టైంలో. అందిస్తుంది, రెండు రకాలుగా అందిస్తుంది. అయితే వరకు రెగ్యులర్గా చదివినాన్న, తర్వాత ఇక మనది చాలా బీద కుటుంబం, మారుమూల గ్రామం, కట్కూరు గ్రామం మాది, బచ్చన్నపేట మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా, అప్పుడు ఇప్పుడు జనగామ జిల్లా. ఇప్పుడు ఆ ఊర్లకించి మళ్ళీ పట్నం వచ్చిన 20 సంవత్సరాల కింద పట్నం వచ్చిన. నాయన ఏం చేస్తుంది? నాయన 1999లో చనిపోయిండు. ఆయన చనిపోయినాకనే హైదరాబాద్ రావడం జరిగింది. అవునా? ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరం అన్నదమ్ములం, ఇద్దరు అక్కయ్యలు. నువ్వు వచ్చేసి ఇక్కడ ఉంటుంది? ఇక్కడనే 2000లో వచ్చిన. 2020 ఇయర్స్ కంప్లీటెడ్. ఇప్పుడు మొత్తం ఎంత చదువుకున్నా? నేను డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేసిన, ఎస్పీ కాలేజ్ సికింద్రాబాద్ లో. డైరెక్ట్ 7th 2 కంప్లీట్ చేసిన. అంతే. ఇక తర్వాత ఇక మన ఎలా ఉంటాయి, ఇక మధ్యతరగతి కుటుంబాలు ఈ పని ఆ పని పనులు నేర్చుకోవడం, సొంతంగా వ్యాపారం పెట్టుకొని. ఇప్పుడు నాకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఈ బ్లడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్, ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. విజయవాడలో ఒకటి ఉంది, ఇక్కడ నాచారంలో ఒకటి ఉంది. ఏం చేస్తారండి? ఏం తయారు చేస్తారు? ఈ పిల్లలు ఆడుకుంటారు కదా పార్కులలో, ఉయ్యాలలో, జంపాలలో, అవి తయారైతే మన దగ్గర జారుడు బండలు, ఉయ్యాలలు, అవి తయారు చేసి మనం చుట్టుపక్క పంటి 4-5 రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాం, ప్రైవేట్కు కానీ గవర్నమెంట్కు కానీ. అంటే దంద చేసినావు, అంత చేసినావు, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? 2013 May 23rd. గుర్తుందా? తాను గుర్తుందా? గుర్తుంది. లేకపోతే ఇది చూసి నాకు గనలా ఎప్పుడు చెప్తుంది నీ సంగతి? గుర్తున్నదే. కొడుకు ఇప్పుడు కొడుక బిడ్డేనా సార్? నాకు ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు. సారు సరే, ఇక ముచ్చటికి వస్తాను ఇప్పుడు.
ఇంకా నువ్వు హైదరాబాద్కి వచ్చినాక ఏమైనా పనులు చేసినావా, రాజకీయం గురించి ఏమైనా తిరిగినావా? రాజకీయంలో ఎప్పుడు తిరగలేదే, అంటే అలాంటి ఆలోచనలు ఏం లేకుండే. మనకు మొదటి నుంచి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనకు ఎంతసేపు పని ఎంతసేపు మనకు పనిపైనే ధ్యాస కాబట్టి మనం అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా లేవు. ఇప్పటి వరకు కూడా మనం ఆ రకంగా ఏం తిరగలేదు. ఏమేమి పనులు చేసినా మరి ఇక్కడ వచ్చినాక పట్టణంకి వచ్చినాక ఆ టైంలో ఏముంటుందన్న, 20 సంవత్సరాల కింద హోటళ్ళు, వైన్స్లు, బార్లు, పేపరు, మిల్క్, ఆ తర్వాత కంపెనీ, అట్లా అట్లా ఈ పని ఆ పని కాకుండా చిన్న చిన్న పనులు అన్నీ చేస్తూ వస్తూ 2011లో ఒక కంపెనీ స్థాపించిన. ఫస్ట్ నేను ఒక ఇద్దరు ఎంప్లాయీస్తో స్టార్ట్ అయిన కంపెనీ, ఇవాళ దాదాపు ఇంచుమించు ఒక 50-60 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మనం. ఇక్కడ ఒకటి, విజయవాడలో ఒకటి, 2 కంపెనీలు పెట్టినాము. ఓవరాల్గా ఇండస్ట్రీస్ వైజ్ చూస్తే ఒక 50-60 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఇవాళ మంచిగా ఆర్థికంగా స్థిరపడ్డాం కాబట్టి మా బాబు ఒక ఇన్సిడెంట్లో ఇదైన ఉండే ఆయన జ్ఞాపకార్థం మన ఇన్కంలో కొద్ది భాగాన్ని ఫౌండేషన్ కేటాయించి ఈ రకంగా సేవలు అందిస్తాను. సేవలు అందిస్తున్నాను అన్నమాట. ఇంకా ఇప్పటి వరకు ఎంతమందికి సేవలు ఇచ్చేసిన? మనము లాస్ట్ మేము రివ్యూ పెట్టుకుంటే 69th డే, అంటే లాస్ట్ ఒక 20 డేస్ బ్యాక్, 20-25 డేస్ బ్యాక్ 69th డే అని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. అప్పటికి 36,000 మంది, 36,000+ పీపుల్స్కి మనం ఫుడ్ ఎసెన్షియల్స్ ఇచ్చినాము. ఒక 1 lakh శానిటైజర్స్ ఇచ్చినాము, 1 lakh మాస్క్స్ ఇచ్చినాము. దాని తర్వాత పిల్లలందరూ కూడా ఈ మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇళ్లలో ఉండే పిల్లలు పెద్దలు కూడా టీవీలకు ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారని చెప్పేసి మనం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు పెట్టించినాము. దాని తర్వాత ఈ సింగింగ్ డాన్సింగ్ కాంపిటీషన్ పెట్టించి వాళ్ళకు ఒక అలాంటి కార్యక్రమాలు, పైసలు మనకు రావడం కాదు, పైసలు మనం పెట్టి చేపిస్తున్నాం ఇవన్నీ. అంటే మరి చిన్న ఉన్నప్పుడు మీ నాయన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? లేదు, ఇక అంటే నాన్న చిన్నప్పుడు వ్యాపారంలోనే ఉండేది, కాకపోతే అంత పెద్దగా ఆర్థికంగా ఉన్న కుటుంబం ఏం కాదు, మామూలు కుటుంబమే. నాన్న ఉన్నప్పుడు మా అంతలో మేము మా మట్టుకు మేము బతికినాము. ఆ తర్వాత ఇక నా నుంచే ఇలాంటి యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ అంతా కూడా. అయితే ఇంకో మాట సార్, ఇప్పుడు రేపు ఏమన్నా నువ్వు రాజకీయంలోకి పోవాలని చెప్పేసి ఏమన్నా ఆలోచనతో చేస్తున్నావా, లేకుంటే నీకు చేయాలనే ఆలోచనతో చేస్తున్నావు? అలాంటి రాజకీయాలకు పోవాలనే ఆలోచన అయితే ఏమీ లేదు, కాకపోతే స్వచ్ఛందంగా సేవ చేయాలి, ఆ సేవలో మా బాబు ప్రతిరూపాన్ని చూసుకోవాలి అని నిస్వార్థమైన సేవ చేస్తున్నాము. ఇప్పటికీ అలాంటి ఆలోచనలు అయితే ఏం లేవు ఫర్దర్గా కూడా, ఎందుకంటే మనం రాజకీయంలోకి పోయే సేవలు అందించాలని ఏం లేదు కదా. నా దగ్గర ఉన్న నా స్తోమతకు తగ్గట్టు నేను సేవలు అందించుకుంటూ పోతున్నా. మరి ఒకవేళ రేపు కేసీఆర్ సార్, కేటీఆర్ సారు రాజాజర్ను గురించి నిలబడి రాజకీయం అంటే మనం నిలబడతాం? మనకైతే రాజకీయమైన ఆలోచనలు ఏం లేవు లచ్చన్న. ఫర్దర్గా వాళ్ళు పిలవడం అనేది ఏముంటుంది, మనకంటే మహామహులు ఉన్నారు, మంచి హృదయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, సొసైటీకి సేవలు అందించే వాళ్ళు ఉన్నారు. మనం ఈ రకంగానే సేవ చేసుకుంటూ పోదాం. ఇప్పుడు మనకు రాజకీయంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ప్రస్తుతం మనం 30 ప్లస్ ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయంట కదా సార్, అవును ఉన్నాయి, లోకల్ ఎలక్షన్స్ మళ్ళీ అప్పుడు ఒకవేళ పిలిస్తే పోతారా అంటున్నాను. లేవే, అలాంటి ఆలోచనలు అయితే ఇప్పుడు ఏం లేవు. అలాంటి ఆలోచనలు ఏం లేవు లచ్చన్న. ఏం లేవా? అంటే ఇంకా మరి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు సార్? ఇట్లా నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి కూడా అదే చెప్పినాను కదా, అన్ని కష్టాలు పడుతుంటూ కూడా ఏదో రకంగా చిన్న చిన్న వ్యాపారాలన్నా చేసి సక్సెస్ కావాలని ఒక సంకల్పం ఉండేది. అట్లా నేను 2-3 వ్యాపారాలు చేసి నష్టపోయిన తర్వాత 4వ వ్యాపారం, ఇప్పుడు నేను సక్సెస్ అయిన వ్యాపారం. ఇట్లా వ్యాపారంగానే బాగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా కావాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. అయితే నేను ఎన్న ఏంటంటే బయట కూరలు చెప్తున్నారు, మొత్తం కూరలు ఏమంటారంటే సాస్విక్ ఫౌండేషన్ సారు అంటే మాకు ఇష్టమని అంటున్నాం. మీ పోరగాళ్ళకి ఏమన్నా జరిగి చెప్పుసారు మరి వాళ్ళకి ఏం చెప్తున్నావు మరి నువ్వు, నా కూడా చెప్పొచ్చు కదా. యూత్ ఈరోజు మనము మన రాష్ట్రంలో యువతను కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అష్యూర్డ్, అంటే ఒక అష్యూరెన్స్ ఉన్న జాబ్ కోరుకుంటూ వాళ్ళు మేజర్ వాళ్ళ ఆలోచనలన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆలోచనతోనే ఉన్నారు. గతంలో కూడా మన ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు
ఇవాళ గవర్నమెంట్ లో ఉద్యోగాలు చాలా తక్కువైపోయినాయి, కానీ యువతకు మాత్రం వీటిపైన ఆసక్తి ఎక్కువ ఉన్నది. సో ఇట్లా ఉద్యోగాల వైపుగా మొగ్గు చూపడం కంటే కూడా వ్యాపారాలలో మొగ్గు చూపితే యువతకు చాలా లాభసాటిగా ఉంటుందని నా ఆలోచన. నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, నన్నే ఎగ్జాంపుల్ చేసి చెప్తూ, ఏదైనా చిరు చిరు వ్యాపారాలు ఇవాళ మీరు చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించేదానికంటే ఒక సొంతంగా టీ స్టాల్ పెట్టుకొని సంపాదించేటైనా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. డైలీ కనీసం 1500 నుంచి 2000 రూపాయలు, కొన్ని మేజర్ ప్రైమ్ ఏరియాస్లో కనుక చూస్తే 3-4 వేల రూపాయలు వాళ్ళు ప్రతిరోజు సంపాదిస్తున్నట్టు మనం చూస్తున్నాం మన రోడ్ల పైన. సో యువత కూడా అంటే టీ స్టాల్లే పెట్టుకోవాలనేది కాకుండా చిరు వ్యాపారాలు, వ్యాపారం ఏదైనా సరే, అంటే రోడ్ల మీద తిరగకుంటే ఏదైనా పని చేసుకుని ఏదో ఒక వ్యాపారం మీరు ఏదైతే ఉద్యోగానికి, ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో వ్యాపారానికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తే అందరూ కూడా, అంటే యువత బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. సో యువతకు రావాల్సిన ఆలోచనలు ఏంటంటే, గవర్నమెంట్లు కూడా స్కిల్ డెవలప్మెంట్స్ అని ఇవని అవని చాలా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తున్నది యువతను. అలా కాకుండా యువత వాళ్ళ సొంత ఆలోచనలు, మేము ఏదైనా ఒక చిన్న చిన్న వ్యాపారాలు పెట్టాలి, దానికి ప్రోత్సాహం కొరకు బ్యాంకులను కానీ గవర్నమెంట్ను కానీ సంప్రదించి వ్యాపారాలు చేస్తే యువత బాగుంటుందని నా ఉద్దేశం. నేను యువతకు, మొత్తం తెలంగాణ రాష్ట్ర యువతకు చెప్పుకొచ్చేది ఏంటంటే, మీ సొంత ఆలోచనలతో మీకు ఏదైతే చెప్పండి సార్, ఏదైతే వ్యాపారాలు, ఈ వ్యాపారం ఆ వ్యాపారం అని కాకుండా వ్యాపారం పేరు మెన్షన్ చేయకుండా ఓవరాల్గా నేనేం చెప్తున్నాను అంటే, వ్యాపారాలు చేయండి. అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగి అందులో ఏమనుకా ఏమైనా ఒడిదుడుకులు ఉంటే మీరు ప్రభుత్వాన్ని ప్రోత్సహించమని కోరండి, బ్యాంకులను ప్రోత్సహించమని కోరండి, లేదా గతంలో ఎవరైతే వ్యాపారాలు చేసి సక్సెస్ఫుల్ మ్యాన్గా ఎదిగినారో వాళ్ళందరి ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళందరి ఇది కానీ మీకు మన యూట్యూబ్లలో, దాని తర్వాత బుక్స్లలో దొరుకుతాయి. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేస్తే రాష్ట్ర అభివృద్ధి పడుతుందని నా ఆలోచన. యువత కూడా ఆదర్శప్రాయంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. యువత కూడా నేను అదే సూచిస్తున్నాను. సార్ ఇప్పుడు మరి ఇదంతా ఇప్పుడు పోర్ల గురించి చెప్తున్నాను సార్, అయిపోయింది. మరి ఇది ఎప్పుడు పెట్టినా ఇది వాస్విక్ ఫౌండేషన్ అనేది నవంబర్14 చిల్డ్రన్స్ డే, ఆ రోజు 2019 చిల్డ్రన్స్ డే నవంబర్14 రోజు మన జలవనరుల శాఖ బి ప్రకాష్ రావు గారని మన అందరికీ వెల్ నోన్ పర్సన్, అతని చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ మా గ్రామమైన కట్కూరు గ్రామం, బచ్చనపేట మండలం, జనగామ జిల్లాలో దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇనాగ్రేషన్ చేసిన రోజు మా విలేజ్లో ఉన్న 2 ప్రైమరీ పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, 2 పాఠశాలలకు గల ఉన్న 400 మంది పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్సులు, షూజులు, స్పోర్ట్స్ కిట్స్, అట్ ది సేమ్ టైం వాళ్లకు అన్నీ కూడా అన్ని రకాలుగా ఏవేవైతే వసతులు కావాలని మా దృష్టి ఆ స్కూల్ సిబ్బంది తీసుకొచ్చారో అవన్నీ కూడా ఇనాగ్రేషన్ రోజు మా ఫౌండేషన్ తరఫున వాళ్లకు అందించడం జరిగింది. అందులో అందించిన రోజే వాళ్లకు మాట ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎంతమంది పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళందరి కూడా తోడ్పాటు, ఒక్కొక్క రకమైన తోడ్పాటు, కొందరికి ఆర్థికంగా తోడ్పాటు, ఇంకొందరు ఇప్పుడు స్పోర్ట్స్కు మేము 7 మెంబర్స్కి మేము స్పాన్సర్ చేసినాం లాస్ట్ ఆ స్కూల్స్కి. దానికి వాళ్ళు నేషనల్ లెవెల్ 3 ప్లేయర్స్ వచ్చారు, వాలీబాల్, క్రికెట్, అట్లా. సో అట్లా ఆర్థిక తోడ్పాటు కానీ ఇంకా ఏమైనా అనేక ఏమేమైతే గ్రామాలలో కనీస అవసరాలు కావచ్చు, స్కూళ్ళల్లో కనీస అవసరాలు పిల్లకు బయట దేశానికి పోవాలంటే పైసలు లేవంట. తప్పకుండా తోడ్పాటు చేద్దాం లచ్చన్న, వీలైనంత వరకు మన సహాయ శక్తులు. ఇందాక నేను చెప్పాను కదా, మేము ఎక్కడి నుంచి కూడా ఈ వాస్విక్ ఫౌండేషన్ అనే ఈ సంస్థ నేను స్థాపించింది కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా ఎవరి నుంచి ఫండ్స్ నేను అడగలేదు. ఇచ్చినా కూడా మనకు, అంటే మన ఆ టైప్ ఆఫ్ ఫౌండేషన్ కాదు, సొంతంగా నా మనస్తృప్తి కొరకు నేను సంపాదించిన 10 రూపాయల్లో 4 రూపాయలు ఖర్చు పెట్టి నేను సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్న ఫౌండేషన్ కాబట్టి నా సహాయ శక్తుల మీరు కానీ మీ దృష్టికి ఎలాంటి అవసరాలు వచ్చినా తీసుకురండి. నా శక్తి మేరకు నేను వాళ్ళకు సపోర్ట్ చేసి చేస్తాను. అంటే మొత్తం ఈరోజు ఈ ఫౌండేషన్ అనేది రేపు ఏ పిల్లలకు కానీ ఏ పోరగాళ్ళకు కానీ ఏదో ఇబ్బంది ఉన్నా నేను ఉన్నా అంటున్నా. 100% నేను ఉన్నా. మరి లోపల మొత్తం ఇట్లా ఆఫీస్ లాగా పెట్టేసిన అందరు ఫోన్లలో మాట్లాడుతారేమో కదా,
ఇది ఏంటంటే ఇప్పుడు మనం సేవా హస్తాలను అందిస్తున్నాం మనం ఫస్ట్ గ్రామాల వారి నుంచి మండలాల వారిగా మండలాల నుంచి జిల్లాల వారిగా ఎదిగింది ఫౌండేషన్ మా సేవా హస్తాలను 4-5 జిల్లాలలో మేము మా సేవా హస్తాలను అందించాము ఈ రెగ్యులర్ గా ఈ కాల్స్ అనేది వస్తుంటాయి కదా ఇప్పుడు ఇక్కడ ఈ అవసరం ఉంది అక్కడ అవసరం ఉంది ఇది ఇదని మా నోటీస్కి వస్తుంది కాబట్టి నేను ఒక్కనే ఇంత ఇదంతా చేయలేను కదా ఇప్పుడు ఒక వ్యవస్థ అయింది నేను స్థాపించినప్పుడు అది ఇండివిజువల్ గా నా మట్టుకే మా గ్రామం మట్టుకే అయింది ఇవాళ గ్రామాల నుంచి మండలాలు మండలాల నుంచి జిల్లాల వారీగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి నా ఒక్కని శక్తి సామర్థ్యాలు సరిపోవు కాబట్టి వాళ్ళు సేవాభావంతో ఉన్న వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళకు ఇది ఒక ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి ఏమైనా యాక్టివిటీస్ జరుగుతుంటాయి అవునా మొత్తం వాళ్ళే చేస్తుంటారు ఏదొచ్చినా మీ దృష్టి తీసుకొచ్చి పెడతారు అప్రోచ్ ఒక ప్రాపర్ అప్రోచ్ అనేది అంటే ఫస్ట్ ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో దానికి ఒక మా ఫౌండేషన్ ఒక నంబర్ ఉన్నది వాళ్ళ నంబర్ కాల్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఏంది అనేది అంటే మాకు ఇన్స్పెక్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు నిజంగా నీడీ పీపుల్ అనేది ఎవరో వీళ్ళు పర్సూ చేసి మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము నిన్న కూడా ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకున్నాము వాళ్ళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది మా విలేజ్ లో వాళ్ళు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు వాళ్ళు బయటకు వెళ్ళి ఏం కొనుక్కోలేరు వాళ్ళకు కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఆర్థికంగా అందరూ ఉండరు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అంటే కొద్దిగా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చి ఏదో ఇస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో ఏంటి ఉన్నదేసుకొని వాళ్ళ ఇంట్లోనే గడపాలి కాబట్టి నిన్న మా దృష్టికి మొన్న ఒకరు తీసుకొచ్చారు నిన్న వెంటనే స్పందించి మేము వాళ్ళకు ఒక నెల 2 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులు ఏదైతే మెడిసిన్ ఉంటుందో కోవిడ్ ప్రొఫార్మ అదంతా ఇస్తున్నాము ఫ్రూట్స్ అవన్నీ కూడా నిన్న ఇచ్చాము ఇవాళ పేపర్ లో కూడా రాశారు అది ఎందుకంటే ఒక ఆల్బమ్ అనేది మేము మాకు ఒక ఫౌండేషన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నన్ను నాకు ఆ ఫోటోలు ఇస్తే నేను కూడా జర మావలో చూపించుకుంటా 100% నేను ఇస్తాను లచ్చన్న మీకు ఫోటోలు ఇస్తావు కదా అంటే సార్ ఇప్పుడాక నువ్వు చేసిన పనులు నేను చేసిన అన్ని చెప్తున్నావు కదా నీకు దాంట్లో చేసిన దాంట్లో నీకు బాగా ఇష్టమైన పనులు ఏమైనా ఉన్నాయా సార్ అట్లా ఉన్నాయి లచ్చన్న అంటే అనేక కార్యక్రమాలు మనం ఫౌండేషన్ ఇనాగ్రేషన్ మొదటి రోజు నుంచి చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఏదో యాక్టివిటీ చేస్తున్నాం ఫౌండేషన్ తరఫున అందులో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి అంటే సొసైటీకి చాలా ఉపయోగపడేటివి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని అందులో అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎంత డబ్బు వేచిస్తున్నాము ఎంత టైం వేచిస్తున్నాము అనేది కాకుండా ఎంతమందిని అవేర్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా ఇష్టం నేను చేసే యాక్టివిటీస్లలో కూడా అవేర్నెస్ ఇచ్చే ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం అందులో మొదటిది మేము ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము ప్రోగ్రామ్ ఏమిటంటే రాష్ట్రంలో మనం లాస్ట్ టైం చూసినాము ఇంటర్మీడియట్ బోర్డు 10th class పిల్లలు ఆ ఎగ్జామ్స్ అదంతా సూసైడ్స్ అవన్నీ కూడా మనము మనకు విదితమే అదంతా కూడా మనము అది చాలా పెద్ద రప్చర్ అయింది మన రాష్ట్రంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే 10th class పిల్లలకి ఈ 19-20 ఎగ్జామ్స్ 10th class పిల్లలకి జరుగుతాయి కదా అప్లికేషన్ ఇయర్లో ఉన్న 23 గ్రామాలలో 700 నుంచి సుమారు 800 మంది పిల్లలకి మా మండల హెడ్ క్వార్టర్లో ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి మీరు చూస్తే ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు ఉంటారు మోటివేటర్ బెస్ట్ మోటివేటర్ ఆయన సో ఆయన బృందం ద్వారా ఒక మోటివేషన్ క్లాస్ పెట్టించి మా జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి చీఫ్ గెస్ట్ గా వచ్చారు దానికి సుమారుగా ఒక 800 మంది పిల్లలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళ ద్వారా కండక్ట్ చేయించి అందరికీ కూడా మంచి అవేర్నెస్ ఇప్పించి వారి ద్వారా అంటే పిల్లలు తట్టుకోలేకపోతున్నారు ఇవాళ కొద్దిగా కూడా ఫలితాలు సుముఖంగా లేకపోతే వాళ్ళు తట్టుకోలేకుండా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటున్నాయి అని అంటే పిల్లలు పుట్టిన కాడి నుంచి ఇప్పుడు కనీసం మన పిల్లల్ని మన ఇళ్లలో పిల్లల్ని మనం ఎలా చూస్తాం పూల కంటే సున్నితంగా చూసుకుంటూ పెంచుతున్నాం ఇవాళ గతంలో చూస్తే కనుక పిల్లలకు అంత ప్రియారిటీ ఉండకపోయేది ఒక 2 జనరేషన్ల వెనకాల పిల్లలకు అంత ప్రియారిటీ ఉండకపోయేది ఇప్పుడున్న ఈ జనరేషన్స్లో పిల్లలకే మేజర్ ప్రియారిటీ ఇస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళు చాలా సున్నితంగా పెంచుతున్నారు ఈ సున్నితంగా పెంచడం వల్ల పిల్లలు కొద్దిగా విఫలమయ్యారు అని అంటే దేనినన్నా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటున్నాయి మనం చూస్తున్నాం మొబైల్ గేమ్ ఆడనీయలేదని బిల్డింగ్కి వెళ్ళి దూసి చచ్చిపోవడు హ్యాంగ్ అయ్యి చనిపోవడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం పిల్లలు ఈ 10th class ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా వాళ్ళకు ఫలితాలు పాజిటివ్గా రాని నెగిటివ్గా రాని వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని పెంచాలి
ఆత్మస్థైర్యాన్ని పెంచాలి అంటే పెంచాలని మంచి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక 800 మంది పిల్లలకి మా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ఒక 3 గంటల సేపు వాళ్లకు మేము అవేర్నెస్ క్లాస్ చెప్పి వాళ్ళకి మంచి భోజనం పెట్టించి ఎగ్జామ్ కిట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ సామాగ్రి అంతా కూడా మా ఫౌండేషన్ తరఫున ఫ్రీగా వాళ్లకు ఇచ్చాం. అదొకటి నాకు మంచి మొదటి ఆనందాన్ని కలిగించిన ఫస్ట్ ప్రోగ్రామ్ నేను దాని బిఫోర్ చేసిన ప్రోగ్రామ్ల కంటే బెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫస్ట్ అదే చేశాము. దాని తర్వాత మన రాష్ట్రంలో ఈ ఆడవారికి భద్రత గురించి మనం చూసుకున్నాం. దిశ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అలజడి రేపింది. మొత్తం ప్రభుత్వాన్ని కొంత సమయం వరకు కొన్ని రోజుల వరకు అతలాకుతలం చేసింది. అలాంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం మీద కూడా మనం ఏదైనా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని మండలంలో ఆ ప్రోగ్రాం చేశాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఒక మంచి ప్రోగ్రాం చేద్దామని చెప్పి మా జిల్లా డీసీపీ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం మా జిల్లాలో ఉన్న కనీసం 3,500 నుంచి 4,000 మంది అమ్మాయిలను ఆల్ కాలేజెస్ అమ్మాయిలను పిలిపించి మినిమం ఇంటర్ నుంచి ఇక వాళ్ళు మెడిసిన్ మెడికల్ కాలేజ్ వరకు అన్ని కాలేజ్ ఆడపిల్లలు హాజరయ్యారు. దాన్ని మా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ లో మళ్ళీ కూడా ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసుకుని ఒక సుమారు అది కూడా 2.5-3 గంటల పాటు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంది అంటే మెంటల్ టఫ్నెస్. ఇప్పుడు ఆడపిల్లలకి ఏను AK-47 ఇచ్చినా కూడా వాళ్ళ మెంటల్ టఫ్నెస్ అనేది సరిగా లేకపోతే వాళ్ళు తీసి కాల్చలేరు. సో కాల్చలేరు, ఎలా కాల్చుతారు, మనకు ఒక మెంటల్ టఫ్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కర్రలు కర్ర సాములు అవి ఇవి చేయాలి, కున్ఫు కరాటాలు నేర్చుకోవాలని చెప్పి ఆ మధ్యలో సోషల్ మాధ్యమంలో బాగా వైరల్ అయింది. కానీ వాళ్ళకి ఏం లాభం, కరాటా కున్ఫు చేస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం, వాళ్ళ ఆత్మ ధైర్యం, కున్ఫు చేయలేరు, నువ్వు రివాల్వర్ ఇచ్చినా కాలవలేరు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని ఆలోచించి మెంటల్ టఫ్నెస్, ఫిజికల్ గా కంటే మెంటల్ గా వాళ్ళు పవర్ఫుల్ గా ఉండాలని, వాళ్ళని మెంటల్ గా పవర్ఫుల్ గా తీర్చిదిద్దాలని సుమారు 4,000 మంది ఆడపిల్ల తో మా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ఫంక్షన్ హాల్ లో మంచి ప్రోగ్రామ్ చేసుకున్నాము. అట్లా కూడా ఒక 2వ అవేర్నెస్ ప్రోగ్రామ్, అది చాలా సక్సెస్ అయింది ప్రోగ్రామ్ కూడా. మాకు కూడా చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే వేచించిన సమయం వేచించిన ధనం కంటే కూడా అది అందులో మేము అనుకున్నాం. వచ్చిన కొద్ది మంది అన్న ఆ ప్రోగ్రామ్ లో అవేర్ అయితే చాలా అనుకున్నాం, కానీ ప్రతి అమ్మాయి కూడా చాలా ధైర్యంతో ప్రోగ్రామ్ అయిపోయినాక మేము వెళ్తే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో చూసినట్టయితే మేము ఎంతో కొంత వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చినాము అని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది 2వ ప్రోగ్రామ్ అది. అలా చెప్పుకుంటూ పోతే అవేర్నెస్ ప్రోగ్రామ్ తర్వాత మొన్న కోవిడ్ టైంలో ఎంఆర్ఓలకు ఎంపీడీఓలకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇప్పుడు మనం చూస్తున్నాం పట్టుకుంటే ముట్టుకుంటేనే కోవిడ్ వస్తుందని మనం అనుకుంటున్నాం. అలాంటిది గ్రామాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది రోజు రోడ్లు ఊడుస్తారు, మన మోరీలు క్లీన్ చేస్తారు. సో మరి వాళ్ళకు కూడా అవేర్నెస్ ఇవ్వాలి కదా అని కోవిడ్లో కోవిడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకు మాస్కులు శానిటైజర్లు ఇచ్చినాము. అట్లా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి. ఇట్లా ఆర్థికంగా ఈ కోవిడ్లో మేము 2 రకాలుగా సేవలు అందించినాము. ఒకటి ప్రస్తుతం ఫస్ట్ మనకు కర్ఫ్యూ అన్నారు, కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ అన్నారు. లాక్డౌన్ అనగానే ఈ లాక్డౌన్లో ఎవరైతే సేవలు అందిస్తున్నారో ప్రభుత్వ శాఖలు అంటే గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, పోలీసు శాఖ వారు కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది, దాని తర్వాత ANMs వీళ్ళు హెల్త్ సెంటర్స్లలో ANMs ఆశా వర్కర్లు ఉంటారు, వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం శానిటైజర్లు మాస్కులు చాలా కరువు ఉండే ఫస్ట్ లాక్డౌన్ పెట్టినప్పుడు. ఎంత కరువు ఉండే అంటే గవర్నమెంట్ కూడా పర్చేజ్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్గా సప్లై చేయలేకపోయింది. అంటే వాళ్ళు తీసుకొని ఇద్దామనే ఆలోచనలో ఉన్నా కూడా మనకి ఇలాంటి శానిటైజర్ మాస్క్ యూజ్ అవ్వడం ఫస్ట్ టైం కాబట్టి అవి దొరకలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము 100,000 మాస్కులు గుట్టించాం బయట క్లాత్ తీసుకొని. ఈ డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా క్లాత్ మాస్కులు వాడితే బాగుంటుంది అని చెప్పి WHO సూచిస్తే క్లాత్ మాస్కులు 1 లాక్ గుట్టించి గ్రామాల వారీగా మా ఫౌండేషన్ థీమ్ మా మెంబర్స్ ఉంటారు కదా మా సేవా సైనికులు వాస్పి ఫౌండేషన్ సేవా సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 చిల్లర ఉన్నారు. వాళ్ళు గ్రామాల వారీగా తిరుగుతూ అవేర్నెస్ ప్రోగ్రాములు పెడుతూ వాళ్ళకు మాస్కులు శానిటైజర్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ అలా కంప్లీట్గా మా జిల్లా మొత్తం చేసుకున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఆరోగ్యం, ఆరోగ్యమైన లాక్డౌన్ అయినాక 1 మంత్ వరకు ఈ ప్రోగ్రామ్స్ చేసినాము శానిటైజర్లు మాస్కు అవేర్నెస్ ప్రోగ్రామ్. ఆ తర్వాత ఏమైంది, 1 మంత్ తర్వాత ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది మెల్లగా. ఫస్ట్ లాక్డౌన్ 1 మంత్ వరకు, 1 మంత్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది గ్రామాలలో చిన్న సన్న కుటుంబాలకు కావచ్చు, ఒకవేళ ఈ కోవిడ్ టైంలో సేవలు అందిస్తున్న వాళ్ళకు కూడా కావచ్చు.
సో ఈ ఆర్థికంగా మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ చేయాలి, అది కూడా మనం డిస్ట్రిక్ట్ వైజ్ చేయాలనే ఆలోచనతో ఆర్థికంలో ఏం చేస్తే బాగుంటుంది, మనం పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కాదు కదా, ఉన్నంతలో చేయాలని మేము ఏం నిర్ణయం తీసుకున్నామంటే కనీసం మనిషికి ఒక 10 కిలోల బియ్యం, ఒక 5 రకాల కూరగాయలు, నిత్యావసర వస్తువులు అని చెప్పి గ్రామాల వారీగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఫస్ట్. ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ సిబ్బందిలో 10 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో 2 or 3 కొద్దిగా ఆర్థికంగా ఉంటారు, మిగతా 6-7 మంది గ్రామ పంచాయతీలో వేసేవాళ్ళు పేదవాళ్ళే ఉంటారు. ఈ వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మనం ఈ నిత్యావసర సేవలు ఇంకెక్కువ మంచిగా హార్ట్ఫుల్గా సర్వీసులు ఇస్తారనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు, దాని తర్వాత వెజిటేబుల్స్, దాని తర్వాత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి శాల్వాలు కప్పి సత్కరించడం. మీ సేవలు ఈ టైంలో మన రాష్ట్రానికి కావాలి, మన ప్రజలకు కావాలి, మీరే స్ఫూర్తి దాతలు అని చెప్పేసి మా జిల్లా మొత్తం, జిల్లాలో కనీసం ఒక 450-470 గ్రామాలు ఉంటాయి, మొత్తం ప్రతి గ్రామానికి తిరిగి కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి సేవలు అందించిన. లేదు, స్కూల్ ఏం లేదు, మనం చేసే ఈ స్వచ్ఛమైన సేవను చూసి వాలంటీర్లు వచ్చారు, అంతా కూడా సోషల్ నెట్వర్క్ ద్వారా, ఎక్కడ కూడా గ్యాదరింగ్ లేదు, ఒక ఒక ప్లాట్ఫామ్ పెట్టి గ్యాదరింగ్ అనేది ఏం లేదు. మా సేవా సైనికులు ఉన్నారు, ఒక టీమ్గా ఫామ్ అయ్యారు, రేపు ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో అనుకుంటే అది అలాగే మా ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, ఇంకేమన్నా చేసినా కూడా ఇంకేమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయి లచ్చన్న, అదే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ప్రోగ్రాంలు ఉన్నాయి, కాకపోతే సమయం చాలా తక్కువ ఉన్నది. అండ్ మనం కూడా ఇంకింద నెక్స్ట్ ప్రోగ్రాంలో, నెక్స్ట్ ఇంటర్వ్యూలలో చెప్తాం, రాబోయే ఇంటర్వ్యూలలో చెప్పుకుందాం అన్ని క్లుప్తంగా. ఇంకొక 2 ప్రోగ్రామ్స్, ఇంకొక 2 ఏంటంటే వినూత్నంగా చేయాలి. ఇప్పుడు ఈ లాక్డౌన్ విధించడం వల్ల రియల్ సఫరర్స్ ఎవరు అని చెప్పి మేము చూసాం, ఇట్లా భిన్నంగా ఆలోచిస్తూ సేవలు అందిస్తున్నాం మేము. రియల్ సఫరర్స్ ఎవరయ్యా అని అంటే, ఇప్పుడు ఈ మసీదులలో ఇమాములు, దేవాలయాలలో పూజార్లు, చర్చిలలో ఫాదర్లు, వీళ్ళకు కూడా మన లాక్డౌన్ వల్ల వాళ్ళు బాగా నష్టపోయారు. ఎందుకంటే ఈ పూజలు, మంచోచడు, ఇవన్నీ కార్యక్రమాలు జరిగితేనే కదా వాళ్ళకు పూట గడిసేది. వీళ్ళకు కూడా ఏదైనా చేయాలనే ఒక మంచి సంకల్పంతో మేము మా జనగామ జిల్లా అయిన స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు, వారి చేతుల మీదుగా 500 మంది ఇమాములు, 500 మంది చర్చి ఫాదర్లు, 500 మంది పూజార్లు, 1500 మందికి నిత్యావసర సరుకులు అండ్ రైస్ వాళ్ళకు వాళ్ళ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. అదొక ప్రోగ్రాము మాకు మంచిగా అనిపించింది. దాని తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మన పంచాయతీ రాజశాఖ మంత్రి గారు, మా జనగామ జిల్లా, వారి చేతుల మీదుగా వికలాంగులు ఉంటారు కదా, దివ్యాంగులు, వికలాంగులు, వాళ్ళకు కూడా అరౌండ్ 1000 మెంబర్స్ వరకు కూడా, అంటే భిన్నంగా నిజంగా వాళ్ళకు ఎలా ఒక పింఛన్ వస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది. ఆ అప్పుడున్న పరిస్థితులలో కొన్ని అవకాశాలు అనేటివి జరిగినాయి కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అరౌండ్ 1000 మంది వరకు మా మంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళకు నిత్యావసర సరుకులు, ఈ రైస్ పంపిణీ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, వారి చేతుల మీదుగా 3-4 ప్రోగ్రామ్స్ చేశాము. నాయి బ్రాహ్మణులకు చేశాము, జనగామ టౌన్ మున్సిపల్ సిబ్బందికి చేశాము, దాని తర్వాత ఈ అవేర్నెస్ వాల్ పోస్టర్ అని చెప్పేసి కరోనాకు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ ఫిజికల్ డిస్టెన్స్, యూజ్ మాస్క్, యూజ్ శానిటైజర్, ఇవన్నీ కూడా ఒక వాల్ పోస్టర్గా చిత్రీకరించి వాల్ పోస్టర్ కూడా మా జిల్లా అంతటా కూడా ఈ ఎక్కడెక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఏర్పడుతుందో, జన సమూహం ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడక్కడ వాల్ పోస్టర్లు అంటించడం జరిగింది. బస్సులకి, ఆటోలకు అంటించి కొద్దిగా అవేర్నెస్ ఇద్దామనే ఆలోచనతో ఇట్లా భిన్నమైన ప్రోగ్రాంలు చేస్తూ చేస్తూ మా కలెక్టర్ గారి ద్వారా మా జనగామ జిల్లాలో ఉన్న 10,000 మంది 10th క్లాస్ పిల్లలకి శానిటైజర్లు, మాస్కులు కూడా అందించడం జరిగింది. దాని తర్వాత మా జిల్లాలో ఉన్న 15 పోలీస్ స్టేషన్లు, మా డిసిపి గారి ఆధ్వర్యంలో 15 పోలీస్ స్టేషన్లకు, 15 పోలీస్ స్టేషన్లలో ఉన్న పోలీసు సిబ్బంది, ఒక స్టేషన్కు అందాదా 50 మంది, 100 మంది, 60 మంది, 70 మంది ఉంటారు ఒక్కొక్క స్టేషన్కు. అట్లా జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 పోలీస్ స్టేషన్లకు కూడా శానిటైజర్లు, మాస్కులు అందించి ఒక మంచి ఆర్టికల్ను మేము ఫౌండేషన్ ద్వారా ప్రిపేర్ చేసి ఆ రాష్ట్ర పోలీస్కు దాన్ని సమర్పించడం జరిగింది. మా డిసిపి గారి చేతుల మీదుగా ఆ ఆర్టికల్ను ఒక వీడియోగా చిత్రీకరించి దాన్ని జనగామ డిసిపి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో లాంచ్ చేసి దాన్ని రాష్ట్ర పోలీసులకు అంకితం చేయడం జరిగింది. ఇట్లా ముచ్చట చెప్తున్న కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది. ఇంకా కూర్చున్నాడు ఇందాక మంచి ఆయన ఏమైనా మీద ముక్కు మూసి తిప్పుకొని పోయింది, మళ్ళీ బయటకు పోయినట్టు గుర్తెట్టేటట్టు
ఉంటారు కస్టమర్ కూడా సార్ మన పోయిరావునా మంచిది లచ్చన్నా పోయి వస్తా జర మా ఊళ్ళో పోయినాక నీ గురించి చెప్తా సార్ మొత్తము సార్ పోతున్నారు మంచిది లచ్చన్న నీకు షర్ట్ ఇస్తారు దాంతోపాటే మీ బృందానికి మొత్తం కూడా శానిటైజర్లు మాస్కులు మీరు వాడండి అవతల వాళ్ళతో కూడా వాడిపియండి సార్ మంచిగా ఇస్తున్నావు ఇవన్నీ ఇక మూతి పెట్టుకోవాలి చేతి గురుకోవాలి అంతే అంతే లచ్చన్న Do it.